देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। నేను కొద్ది నెలల క్రితం అంటే 2004 నాకు గుర్తున్నంతలో ఆగస్టు మాసంలో ఇక్కడ ఒక వారం రోజులచిన సాయంకాలం చెప్పడం జరిగింది। ఇది పరంపరగా ప్రవాహంగా వస్తున్నటువంటి కార్యక్రమము। అధ్యాయంతో మొదలుపెట్టే నేను ఇక్కడ భగవద్గీతను చెప్పటము అదే ప్రవాహం గారి 13వ అధ్యాయం పూర్తి చేశాం। ఇవాటి నుంచి 14వ అధ్యాయం మొదలు పెడుతున్నాను। అయితే భగవద్గీత ఎలా ఉంటుందంటే మనం 13 అధ్యాయాలు ఎవరైనా కొంతమంది వినుండకపోవడా అప్పటికప్పటికి సమగ్రంగానే ఉంటుంది। ఏ సిరీస్ కా సిరీస్ సమగ్రంగానే ఉంటుంది, ఎందుకంటే రీక్యాప్ అని మీరు విని ఉంటారు, అంతకుముందు జరిగినటువంటి ఘట్టాన్ని ఇంటికి తెచ్చుకుని మనం ముందుకు అడుగు వేస్తూ ఉంటాము, అదొక కారణం। తర్వాత ఈ విషయ వస్తువు ఆత్మస్వరూపానికి సంబంధించింది, సబ్జెక్ట్ మ్యాటర్ ఆత్మస్వరూపానికి కాకుండా అనాత్మ వస్తువుకి సంబంధించింది అయినట్లయితే అంతకుముందు జరిగినది మీరు గమనించకపోతే కొత్తగా ఇప్పుడు దాంట్లో ప్రవేశిస్తే మధ్యలో కష్టం అవుతుంది। ఇప్పుడు ఏదైనా నాటకానికో సినిమాకో మధ్య వెళ్ళారనుకోండి ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు, ఎటు కాకుండా ఉంటుంది। కానీ చిత్రం ఏంటంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారంలో ఎప్పుడు వెళ్ళినా సాధించగలుగుతారు, ఎందుకంటే చిత్రం ఏంటంటే ఆత్మ విచారం యొక్క రహస్యం అది, అది నిత్య నూతనంగా ఉంటుంది। ఎన్నిసార్లు ఆత్మస్వరూపాన్ని గురించి విచారించినా అది విసుగిన తర్వాత ఏ ఎక్కడ ప్రవేశించి మీరు ఎక్కడ ఆరంభించి ముందుకు అడుగు వేసినా అది కొత్తదనం అనిపించదు, అది మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది। ఈ రహస్య స్వరూపంలో ఉన్నది, దానిని గమనించదగ్గ విషయం। సరే, నేను 14వ అధ్యాయం దగ్గర మొదలుపెట్టి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నేను గీతను ప్రతిపాదించే ప్రయత్నం చేస్తాను, అంటే శాస్త్రం అది గీత శాస్త్రమిదం పుణ్యం, అది ఊరికే పబ్లిక్ టాక్స్ కోసం ఏదో పెట్టుకున్నటువంటి ఒక గ్రంథంలాగా దాన్ని అరకంగా చూడడానికి వీల్లేదు। పబ్లిక్ టాక్స్లో దాని గురించి మాట్లాడితే 10 మందికి ఆ మెసేజ్ అందించినట్టు అవుతుంది, కానీ దానిని బాగా డైల్యూట్ చేసి కూర్చోబెట్టకూడదు పబ్లిక్ టాక్స్ పేరు మీద। దాంట్లో ఉండే శాస్త్రీయమైన ఆ తత్వాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం శిష్యులు అంటే శ్రోత చేయాల్సి ఉంటుంది। శ్రోతలు ఏదో కాలక్షేపం కోసం సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం కదా, స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంటారు దీన్ని, అంటే పొగలంతా ఏమైన విషయాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, అనేక టెన్షన్స్ ఉంటాయి, ఆర్థికమైన టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్ బాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది, జీవన విధానం ఆధునిక జీవన విధానము చాలా యాంత్రికంగా తయారయ్యి మనకి తెలిసి నర్వస్ ఫెటీగ్ అంటే నర్వస్ సిస్టమ్ లో చాలా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది, నర్వస్ ఫెటీక్ అండ్ ఇమోషనల్ ఫెటీక్ అని। తర్వాత గృహంలో ఉండే పరస్పర ఈ మానవీయ సమాచారాలు తమ్ముడు అక్క మాలుడు కోడలు కజిన్స్, సో ఈ రకమైన మానవీయ సంబంధాలలో చాలా ఇమోషనల్ ఫెటీక్ అంటే భావాత్మకమైనటువంటి టెన్షన్స్ బాగా ఉంటాయి, అలసి సొలసి ఉంటాడు సాయంకాలం అయ్యేప్పటికీ, ఆ టైంలో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటే ఈ సంసారపు ఈతి బాధలను విస్మరించి కొంత ఉల్లాసంగా కాలక్షేపం చేయటానికి మనిషి ఉత్సాహాన్ని చూపటం చాలా సహజమైన విషయం। ఇంట్లో అనేక రకాలు లౌకికమైన ఎంటర్టైన్మెంట్ సినిమాలని టీవీలని కవిత అవధానాలని అవి కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్, సాహిత్య రూపమైన ఎంటర్టైన్మెంట్ చాలా మంచిది, స్పిరిచువల్ అంటే భగవద్గీత ప్రసంగం వెళ్ళి అలా అలవోకగా విని యువతలు కావటం, అలా చేసినట్లయితే ప్రయోజనం ఉంటుంది, ఎత్కించి ప్రయోజనం దేనికైనా ఉంటుంది। కానీ శాస్త్రం యొక్క స్వరూపం అంటే శాస్త్రాన్ని శాస్త్రము అధ్యయనము చేసిన తీరులోనే అధ్యయనం చేయాలి,
పాఠం చెప్పిన తీరులోనే దాన్ని పాఠం చెప్పేవాడు చెప్పాలి. విద్యార్థి కూడా, ప్రతి వ్యక్తి కూడా తనలో క్షణాలను ఆవిష్కరించుకుని దాన్ని అధ్యయనం చేసి ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పే ప్రతి మాట కూడా వ్యక్తి యొక్క స్వరూపానికి సంబంధించింది. ఆ కారణం చేత వ్యక్తి ఇహపర జీవి ఇహలో ఇహ జీవితాన్ని పర జీవితాన్ని కూడా చాలా గాఢంగా ప్రభావితం చేసేటువంటి సామర్థ్యము ఈ శాస్త్రం మనకు ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రంలో ఒక్క మొక్కను పట్టుకుని జీవితంలో అనుభవానికి తెచ్చుకోగలిగితే మనిషి కృతార్థుడైపోతాడు. అంతటి పవర్, అంతటి జ్ఞానశక్తి, జ్ఞానానుకున్న శక్తి ఎలక్ట్రిసిటీకి ఆటం బాంబులకి కూడా లేదు. జ్ఞానానుకున్న శక్తి కూడా లేదు, జ్ఞానం యొక్క శక్తి. సో ఆ జ్ఞానములో ఉండే మహిమని వ్యక్తి ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. జ్ఞానం అన్నది ఇన్హెరిటెన్స్ కాదు కదండి. తండ్రి సంపాదించిన ఆస్తి మనకు వస్తుంది. తండ్రి ఏదైతే మనం కూడా గొప్ప ఆ వంశానికి మనం కూడా హక్కుదారులు అయిపోతాము. ఫలానా తండ్రికి ఉన్న గోత్రం గొప్ప గోత్రం అయితే ఆ గోత్రం నాకు వచ్చేస్తుంది. తండ్రి వశిష్ఠ గోత్రోద్భవుడు అనుకోండి, నేను కూడా వశిష్ఠ గోత్రోద్భవుని అయిపోతాను. సో అయితే నేను ఆటోమేటిక్ గా ఇండియన్ సిటిజన్ అయిపోతాను. కానీ తండ్రి జ్ఞానం ఆ విధంగా రాదండి. జ్ఞానం అలా పరంపర వంశ పరంపర వల్ల వచ్చేది, ఇన్హెరిటెన్స్ రూపంలో వచ్చేది కాదు. మనిషి పుట్టడం, మనిషి కృషి చేసి సాధన చేసి ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని సంపాదించాల్సి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించే ఉపాయం ఒక్కటే, వ్యక్తి విద్యార్థిగా తయారవ్వాలి. తాను విద్యార్థి అవ్వాలి. జిజ్ఞాసు అవ్వేహం శాస్త్రం త్వం ప్రపన్నం అని అర్జునుడు అన్న తరువాతనే అర్జునునికి జ్ఞానోదయం జ్ఞానోదయం కలిగే ఆ భాగ్యం అద్దినది. ఆ మాట అతను అనకపడితోటి ఎంతటి స్నేహం ఉన్నా అతడు అజ్ఞానిగానే మిగిలి ఉండేవాడు. కనుక వ్యక్తి తనలో ఆ జ్ఞానమునందరి పిపాసను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొక అంశం. తర్వాత 13వ అధ్యాయం యొక్క కొంచెం నేను రీక్యాప్ అని అంటారు చూడండి, ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆత్మస్వరూపాన్ని నిరూపించటంలో, అనగా చూడండి, ఆత్మస్వరూపము అంటే సరైనటువంటి అవగాహన ఉండాలి. అది ఎలాగంటే ఈ మా ముందు జగత్తు ఉన్నది. ఈ సర్వ జగత్తుకు కారణమేమి? దానికి బ్రహ్మ అని పేరు పెడతాం. కారణము ఒక ఒక సత్యం నుండి ఈ జగత్తు ప్రకటమైనది. కనుక ఈ జగత్తునకు కారణమైనది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మకే పరమేశ్వరుడని, శివుడని, విష్ణువని, రాముడని, కృష్ణుడని, గాడ్ అని ఇంగ్లీష్లో అదే తత్వాన్ని మనం నిర్దేశిస్తూ ఉండటం మామూలుగా రూపంలో ఉన్నదే. కాబట్టి జగత్తు కారణమైనటువంటిది పరబ్రహ్మ. దాన్నే మన వేదాంత పరిభాషలో తత్ అని అంటారు. ఇంగ్లీష్లో దట్ అని అర్థం. తత్ దట్ ఎంత చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి పదాలకి. సో ఆ జగత్కారణం, జగత్కారణం బ్రహ్మ, అది తత్ అనే పదము చేత నిర్దేశింపబడుతుంది. నేను ఉన్నాను, జగత్తు ఉన్నదన్న మాట ఎంత వాస్తవము. కానీ అంతకంటే పెద్ద వాస్తవము, అంతకంటే పెద్ద సత్యం ఏమిటంటే నేను ఉన్నాను. ఎందుకంటే నేను ఉన్నాను అన్న తన్నది అనే అనుభవం వస్తుందా, లేక జగత్తు ఉన్నదే అనుభవం వచ్చాక నేను ఉన్నాను అనే అనుభవం వస్తుందా? మీరు ఆలోచించినట్లయితే నేను ఉన్నాను అనే అనుభవము మొదట, తర్వాత జగత్తు ఉన్నది అనే అనుభవం. నేను ఉన్నాను అనే అనుభవము రానంత వరకు నిద్రపోతున్న సమయంలో మీకు జగత్తు ఉన్నది అనే అనుభవం కలగదు. కనుక జగత్తు యొక్క ఉనికి నేను అనే ఉనికిపై ఆధార. ఒక మాటలో చెప్పాలంటే జగత్తు ఉన్నది అనే అనుభవము కంటే నేను ఉన్నాను అనే అనుభవము గొప్పది, ముందు వచ్చి సత్య దృష్టితో చూసినా కూడా దానికంటే ఉన్నతమైన శ్రీ. అయితే నేను ఉన్నాను అనే అనుభవం సర్వ మానవ సాధారణము. ఈ అనుభవం లేని మానవుడు లేకపోవడమే కాదు, ఈ అనుభవం లేని ప్రాణి కూడా లేదు. అహమస్మి అయాం అనే అనుభవము సాధారణం మాత్రమే కాదు, సర్వ ప్రాణి సాధారణం కూడా. అయితే ఈ అనుభవం అయితే ఉంది కానీ
నేను అనే పదము యొక్క వాస్తవమైన అవగాహన మనిషికి లేదు. వాస్తవమైన అర్థం తెలియటం కాదు, డిక్షనరీ చూస్తే తెలుసుకున్న అర్థం చూడండి, అది కాదు నేను మాట్లాడుతున్నాను. నేను అనే పదానికి అర్థం తెలియని వాడు ఎవరు ఉంటారండి? ప్రతి వాడికి కూడా నేను తెలుసు. సో ఐ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం తెలుసు, అహం అనే సంస్కృత పదానికి అర్థం తెలుసు. అర్థం ఏదో తెలుస్తూ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయగలగచ్చు చేయలేకపోవచ్చు, కానీ ఆ నేను వాస్తవమైన స్వరూపము యొక్క అవగాహన, సో అండర్స్టాండింగ్ అని అంటారు, అది మనకి లేదు. దానికే అజ్ఞానము అని పేరు. ఈ నేను అనే పదము యొక్క వాస్తవమైన అర్థమునకు సంస్కృతంలో త్వం అని అంటారు. నేను అని మీరు అనుకోవాలంటే నేను చాలి నీవు సంబోధించాలి. నేను మిమ్మల్ని నీవు అని సంబోధిస్తే ఆ నీవు అనే సంబోధనను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నేను అని అర్థం చేసుకుంటారు. అది ఆ త్వం అని అండంలో ఉన్నటువంటి, కాబట్టి ఈ త్వం అనే పదము వ్యక్తి యొక్క స్వరూపాన్ని నిర్దేశిస్తుంది. అంటే త్వం అనే పదానికి తాత్పర్యం ఏమిటంటే వాట్ యామ్ ఐ అనే ప్రశ్న ఒకటి ఉన్నది. నేను అనగా వాట్ యామ్ ఐ, నేను అనగా ఏమిటి? ఈ ప్రశ్న వాట్ యామ్ ఐ అనే ప్రశ్న ఉన్నదే. ఇది మొత్తం మనోవిజ్ఞాన శాస్త్రానికి, వేదాంత శాస్త్రానికి కూడా, ఈ రెండు శాస్త్రములు ఫిలాసైకా ఈ రెండు శాస్త్రాలకి కూడా మేరుదండము వంటి ప్రశ్న, వెన్నెముక వంటి ప్రశ్న వాట్ యామ్ ఐ. కనుక ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం మనం దాని గురించి సమాధానం రాసి ఎవరికి పరీక్ష పత్రం ఇచ్చినట్టుగా ఇవ్వక్కర్లేదు, లేకపోతే దాని గురించి సమాధానం ఇంకొకళ్ళకి మీరు ఉపన్యాస రూపంగా చెప్పనక్కర్లేదు. ఎవరికి వాడు వాట్ యామ్ ఐ అనే ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకోవాలి. యథార్థ స్వరూపం తెలియనే సంసారంలో బదీ అయి బంధితుడై ఉంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయి. జగత్కారణమేమి? బ్రహ్మ. నేను మూలంలో ఉన్న సత్యమేమి? దానికి ఓ పేరు పెడదాం, ఆత్మ. జగత్కారణమునకు తేను అనే అనుభవంలో, అనుభవానికి మూలంలో ఉన్నటువంటి అనుభవానికి మూలంలో ఉన్న సత్య వస్తువునకు ఆత్మ అని పేరు. అయితే ఇప్పుడు ఎన్ని తత్వములు ఉన్నాయి? జగత్కారణమైన తత్వము బ్రహ్మశబ్ద వాచ్యము ఒకటి, నేను అనే అనుభవము ఆత్మశబ్ద వాచ్యము మరి ఒకటి. ఇక్కడ రెండు తత్వాలు తెలియదా? తత్వము అంటే సత్య వస్తువు, రియాలిటీ. ఇక్కడికి రెండు రియాలిటీస్ వచ్చాయా అంటే అలా అనిపించవచ్చు, కానీ వాస్తవం ఏమిటంటే రెండు రియాలిటీస్ లేవు. జగత్ యొక్క మూలంలో ఏ సత్యం ఉన్నదో నేను యొక్క మూలంలో కూడా అదే సత్యము గలదు. సత్యమసి మహావాక్యము అని అంటారు. ఇది దీన్ని ఎలా చెప్పడం అంటే చూడండి, మీరు పవర్ గ్రిడ్ తీసుకోండి, మొత్తం రాష్ట్రానికంతకి సరిపడే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే వ్యవస్థకి నెట్వర్క్ అంటారు, సమష్టి వ్యవస్థ. ఆ నెట్వర్క్ కి పవర్ గ్రిడ్ అని పేరు. మన ఇంట్లో చిన్న దీపం వెలుగుతాం, జీరో క్యాండిల్ బల్బు ఒకటి వెలుగుతోంది. ఆ బల్బు వెలగడానికి శక్తి ఏది గలదో, ఆ నెట్వర్క్ పవర్ గ్రిడ్ మూలంలో ఉన్న శక్తి ఏది గలదో, ఈ రెండు వేర్వేరు శక్తిగా భాషిస్తాయి. దాంతో సందేహమేం లేదు. పవర్ గ్రిడ్లో ఉన్న శక్తిను దీనిలో ఉన్న శక్తి ఒక్కటే అని వెంటనే అనిపించదు, రెండు వేరువేరునే అనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలించిన మీదట ఈ రెండు వేరువేరుగా అనిపించినా వీటి మూలంలో ఉన్న తత్వము తెలుసుకునుట ఇది వేదాంత శాస్త్రం యొక్క ప్రతిపాద్యమైన అంశం. వేదాంతం దీన్నే బోధిస్తుంది, మరి దేన్ని బోధించదు. దీనిని తెలుసుకుని జీవితంలో కర్మ ఉపాసన అవి ఉంటాయి, ఆ ప్రకరణం వేరు. వేదాంతం యొక్క ప్రధానమైన ప్రతిపాద్య విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే
ఈ జగత్కారణమైన పరబ్రహ్మ ఏదిగలదో అది నాకు మూలంలో ఆత్మరూపముగా ప్రతిఫలించి ప్రకాశించుచున్నది. ఈ అభేదము, ఈ అభేదమును బోధించుటయే వేదాంత శాస్త్రము యొక్క పరమతాత్పర్యము. ఆ దృష్టితో చూసినప్పుడు దాన్ని తత్వమసి మహావాక్యం అంటారు. తత్ త్వం అసి, అదియే నీవు అయి ఉన్నావు. దట్ ఆర్ట్ దౌ. ఈ తత్ త్వం అసి అని నేను ఆచార్యుడు విద్యార్థి ఉద్దేశించి చెప్పేప్పుడు తత్ త్వం అసి అని చెప్తాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి తన అనుభవాన్ని ప్రకటించేప్పుడు అహం బ్రహ్మ అస్మి అని ప్రకటిస్తాడు. రెండింటికీ అర్థం ఒకటే. నేను ఇవాళ ఎక్కడికో కోనసీమ ఏదో పని మీద వెళ్ళొస్తుంటే ఒక ఆటో వెనుక అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం చూశాను. చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆటో వెనుక ఏవేవో మతాంతరీకరణకి సంబంధించినటువంటి పోస్టర్స్ ఇవి అవే కనపడుతూ ఉంటాయి. కానీ లేకపోతే ఫలానా దేవాలయంలో మీకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఆ రకమైనటువంటి పోస్టర్స్, లేకపోతే సినిమా పోస్టర్స్. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ సినిమా హీరోల యొక్క మల్టీ కలర్ వెరీ స్ట్రైకింగ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఆటో వెనక కనపడుతూ ఉంటాయి. కానీ ఈ అహం బ్రహ్మాస్మి ఆటో వెనక కనపడినప్పుడు నేను అనుకున్నాను ఈ సంస్కృతిని ఎవడు దీన్ని తీసివేయలేడు, ఇది ఆటో వెనకకు వచ్చేసింది అహం బ్రహ్మాస్మి. ఎందుకు దాని మీద అలా రాయాలని ఎవడు కనిపించింది? ఆటో ఓనర్ కనిపించిందా? ఆటో నడిపిస్తున్న డ్రైవర్ కనిపించిందా? లేకపోతే వీళ్ళిద్దరినీ బోధ చేసేటువంటి మహాత్ముడు ఎవడైనా ఆ విధమైన సలహా ఇచ్చాడా? క్యా బాత్ హై, చాలా ఆశ్చర్యకరం అనిపించింది నాకు. అప్పుడు అనుకున్నా సో ఈశ్వరీయ విభూతి ఇంకా ఈ సమాజంలో నిలిచి ఉన్నది అని అనిపించింది. కాబట్టి ఈ సత్యము, ఈ ఏకత్వాన్ని బోధించుట ఇది వేదాంత శాస్త్రము యొక్క ప్రతిపాద్య విషయము. ఆ దృష్టితో ఆలోచించినప్పుడు 13వ అధ్యాయము తలమాణికము వంటిది. ఎందుకంటే గీతలో కల్లా చాలా ప్రముఖమైన అధ్యాయం ఏది అని మీరు గీత యొక్క సారాన్ని ఆకలింపు చేసుకున్న మహాత్ముల్ని ప్రశ్నించినట్లయితే 13వ అధ్యాయము అని సమాధానం చెప్తారు. అలా చెప్పలేదనుకోండి అంటే వాళ్ళకి ఇంకా గీతాసారం బాగా ఉండవట్టలేదని అర్థం. 11వ అధ్యాయం చాలా గొప్పదని ఎవరైనా అనొచ్చు. అంటే ఆ రూపం మీద ఆసక్తమైన మనస్సు గలవారు అలా చెప్పవచ్చు కాక, లేకపోతే 12వ అధ్యాయం గొప్పదని కొంత భక్తి భావనతో చెప్పచ్చు. ఎలా అయినా చెప్పినా మంచిదే, కాదనడానికి ఏం అభ్యంతరం కాదని అనుకోలేదు. కానీ శాస్త్రదృష్టి ఆలోచించినట్లయితే 13వ అధ్యాయం చాలా శిరోమాణిక్యము వంటిది. అది మనం పూర్తి చేయటం అయింది. అది పూర్తి చేసి 14వ అధ్యాయంలోకి వస్తున్నా. అయితే ఇక్కడ శంకర భగవత్పాదులు 13వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి ఉండే పరస్పర సంబంధాన్ని వారు నిరూపిస్తారు. దాన్ని సంబంధ గ్రంథము అని అంటారు, సంబంధ భాష్యము అని కూడా అంటూ ఉంటారు. ఈ సంబంధం ఎటువంటిదంటే మీకు ఈ టీవీ సీరియల్స్ సోప్ ఓపెరా అని వస్తూ ఉంటే చూడండి, వాటిల్లో రీక్యాప్ అని 1 నిమిషం 2 నిమిషాలు ముందు వేస్తాడు, అటువంటిదే. సో నథింగ్ మోర్ దాన్ దాట్. ఈ సీరియల్స్ ఉన్నాయి 279వ భాగము అని వేస్తాడు. ఐ వాజ్ సర్ప్రైజ్. 279th పార్ట్ చూస్తున్నారు జనం అంటే ఆ 278 పార్ట్స్లో జరిగింది ఏమైనా గుర్తుంటుందా? అది ఏమైనా సంభవమేనా? అంటే ఏదో తలా తోకా లేకుండా సీరియల్ అలా నడుస్తూ ఉంటుందేమో అని అనిపించింది నాకు. వాటెవర్, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ చాలా పకడ్బందీగా శాస్త్రీయమైన ప్రణాళిక ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సంబంధాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయటం అవసరం. వాస్తవంలో గీతలో అధ్యాయానికి ఒక అధ్యాయానికి దాని తరువాత అధ్యాయానికి మధ్యలో ఉండే పరస్పర సంబంధాన్ని, ఒకే అధ్యాయంలో శ్లోకం మీద శ్లోకం నడుస్తున్నప్పుడు వాటికి మధ్య నుండే పరస్పర సంబంధాన్ని నిరూపించటంలో శంకర భగవత్పాదులను మించినటువంటి భాష్యకారులు మీకు ఎక్కడా కనపడరు. చాలా అద్భుతంగా ఉంటుంది గీతాభాష్యం ఆ అంశంలో. సో ఆయన అంటారు 13వ అధ్యాయంలో సంసార కారణమును ఖచ్చితంగా ఒక్క శ్లోకంలో చెప్పటం జరిగింది అని అంటారు. అసలు ముందు సంసారము అంటే ఒక అవగాహన మనకు ఉండాలి. చూడండి మీకు ఒక్క మాట అంటాను. మనం జీవితాన్ని మనకు చేతనైన పద్ధతిలో మనం జీవిస్తున్నాము. మనకు జీవితంలో ఏవో ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటిని సాధించుకోవటానికి, వాటిని సాకారం చేసుకోవటానికి కావలసినటువంటి వనరులను అంటే ధనధాన్య కనక వస్తు వాహనాదులను సమకూర్చుకుని మనం జీవిస్తూ ఉంటాము. తర్వాత ఏదో పుణ్యం పురుషార్థం అని ఒక సంస్కారం ఉన్నది, ఒక ప్రకృతి ప్రవాహంలో జీవిస్తున్నాం కనుక
దానము ధర్మము తీర్థయాత్ర నదీ స్నానము తర్వాత ఈశ్వర ప్రార్థన ఇలాగంటే దీన్ని ధర్మము అని అంటారు. ఈ ధర్మానుష్ఠానం కూడా మనం చేసుకుంటున్నాము. అంటే మన జీవితంలో ధర్మ అర్థ కామ అనే మూడు పురుషార్థాలు ఏదో కొద్దో గొప్ప మనం వాటిని సఫలమే చేసుకున్నాము. కొంత డబ్బు సంపాదించుకుంటున్నాం, ఏవో కొన్ని భోగాలను అనుభవిస్తున్నాం, కొంత పుణ్యాన్ని కూడా చేసుకుంటున్నాము. ధర్మార్థ కామాలని మనం సెటిల్ చేసుకున్నాం టు ది ఎక్స్టెంట్ వీ కుడ్. సో అయితే చిత్రం ఏంటంటే అర్థకామాలను మనం సఫలం చేసుకున్నా పరిపూర్తి చేసుకున్నా కొద్దో గొప్ప ధర్మాన్ని అనుష్ఠించినా కూడా మనకి ఈ జీవితము ఈ సంసారం అనబడే జీవితము ఇది పూర్ణమైన సంతృప్తిని కలిగించిందా అని ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం నో అనే సమాధానం. ఎందుకంటే చూడండి, మానవుడు కనుక ఈ సంసారంలో పూర్తి సంతృప్తిని పూర్ణత్వము అని అంటారు, ఫుల్ఫిల్మెంట్, ఆ పరిపూర్తిని కనుక తన హృదయంలో సాక్షాత్కరించుకున్న పక్షంలో అటువంటి వ్యక్తి ఇంకా ఈ సంసారాన్ని మించి మరొక దానికోసం ఎదురు తెన్నులు చూసే సందర్భం ఉదయించదు. అది మానవ లక్షణం. అది ఇప్పుడు మీరు భోజనం చేసి విశ్రాంతిగా వాళ్ళ కుర్చీలో కూర్చుని ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు తినడానికి ఏదైనా దొరికితే బాగుండును అనే ఆలోచన కూడా మీ మైండ్ని క్రాస్ చేయదు. తర్వాత మీకు దాహం వేసినప్పుడు చక్కగా పానీయాన్ని త్రాగి దప్పిక తీరి విశ్రాంతిగా కుర్చీలో కూర్చుని ఉన్నారనుకోండి, అప్పుడు నాకు ఈ దప్పిక తీరాలని కానీ లేకపోతే ఇంకేదైనా పానీయం మరో రకమైన పానీయం ఉంటే బాగుండుననే ఆలోచన కూడా మీ మనస్సుని క్రాస్ చెయ్యదు. మానవ స్వభావం అట్టిది. అదేవిధంగా మనకు సంసార జీవితంలో ధర్మార్థ కామముల యొక్క జీవితంలో మనకి పరిపూర్ణత్వము, ఆ అంతస్తృప్తి, ఆ పూర్ణత్వము అనుభవానికి వచ్చిన పక్షంలో మనము దేవాలయాలకు వెళ్ళి ఉండేవాళ్ళం కాదు, తీర్థయాత్రలు చేసి ఉండేవాళ్ళం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా వేదాంత శాస్త్రము భగవద్గీత అంటూ ఈ ప్రసంగాల వెంట పడి ఉండేవాళ్ళము కాదు. లెట్ మీ సే దిస్ ఫ్రాంక్లీ, నేను కావచ్చు, మీరు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, జీవితంలో అసంతృప్తి అపూర్ణత్వము మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎంత ధనం సంపాదించినా, ఎన్ని భోగాలను అనుభవించినా, ఎంత పుణ్యం చేసుకున్నా, ఎన్ని దానాలను చేసినా, ఎన్ని స్నానాలు చేసినా కూడా అవన్నీ అనవసరం అని నేను అంటలేదు. ఒక వస్తుస్థితిని వర్ణించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత ధర్మార్థ కామముల విషయంలో మనం ఎంతటి సక్సెస్, విజయాన్ని సాధించినా కూడా ఆ అసంతృప్తి, దట్ గట్ ఫీలింగ్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ, నేను పరిపూర్ణుణ్ణి కాలేకపోయినాను, ఆ పూర్ణత్వము అనేది మనకి ఆవిష్కారానికి అది ఆవిష్కరింపబడుట లేదు. ఒక అపూర్ణుడుగానే వ్యక్తి మిగిలిపోతున్నాడు. అంటే వ్యక్తి పూర్ణత్వాన్ని అన్వేషించేటువంటి సాధకుడుగానే మిగిలిపోతున్నాడు. ఈ పూర్ణత్వము సంసారంలో లభించదేమో అనే ఆశంక కూడా వ్యక్తికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ధర్మార్థ కామముల వెంట పడి ఆ పూర్ణత్వము అనుభవానికి రాక అప్పుడు ఈ సంసారంలో పూర్ణత్వం మనకి లభించేది కాదు అనే సత్యము తెలియకనే మనకి జీవితంలో తెలుస్తూ ఉంటుంది. అప్పుడే మనము ఇంకొక పురుషార్థము, మోక్షము అనే పురుషార్థాన్ని కోరి సో వేదాంత శాస్త్రము వద్దకు, గీతోపదేశం వద్దకు చేరుకుంటాము. ఇది పరిస్థితి. కాబట్టి ధర్మార్థ కామములనే మూడు పురుషార్థములు ఎంతటి మహిమాన్వితములైనా అవి సంసారాంతర్గతములే. ఆ మూడు పురుషార్థాలు కూడా మనిషికి పూర్ణత్వాన్ని అనుగ్రహించజాలవు అనేది ఇది సార్వజనీనమైనటువంటి అనుభవము. ఈ అనుభవం నుంచే మనిషి యొక్క ఆకాంక్ష, ఆ పూర్ణత్వాన్ని తాను సంపాదించాలని, ఈ సంసారము యొక్క బందీఖానా నుండి తాను బయటపడాలనే ఆకాంక్ష ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది. చూడండి, మనిషి కోరిది ఏమిటి అని కనుక మీరు ఆలోచించినట్లయితే అసలు మనిషి కోరిది ఏమిటో తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అజ్ఞానికి తాను ఏమి కోరుకుంటున్నానో కూడా తెలుసుకోవడం చాలా కఠినమైన విషయం. చూడండి, మనిషి చాలామంది మనుషులు ఏమని కోరుకుంటారంటే ఇంద్రియ సంతృప్తిని కోరుకుంటున్నాము అని భ్రమపడతారు. సెన్స్ గ్రాటిఫికేషన్ అని, చూడండి, సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియము భోగాలను కాంక్షిస్తూ ఉంటుంది. అది కాంక్షించిన భోగాన్ని దానికి మీరు ఇచ్చినప్పుడు అది ఒక రకమైన సంతృప్తిని, ఒక ఉల్లాసాన్ని పొందుతుంది.
దాన్ని ఇంద్రియ సుఖము అని అంటారు. సో లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే మనిషి కోరేది ఇంద్రియ సుఖము అనే ఒక దృష్టికోణంలో మనిషి జీవిస్తూ ఉంటాడు. అది చాలా పెద్ద అజ్ఞానంగా వర్ణిస్తారు. ఎందుకంటే మనిషిని అది పతనావస్థకి తీసుకుపోతుంది. మనిషి కోరేది ఇంద్రియ సుఖం కాదు, మనిషి కోరేది మానసికమైన ప్రశాంతి, ఆత్మానందము, తన స్వరూపంలో ఆనందము, ఈ రెండింటినీ మనిషి కోరుతూ ఉంటాడు. సో ఆ విషయాన్ని ఆవిష్కరించుకోవటం కూడా చాలా కఠినమైన విషయం. దాన్ని నేను కోరేది ఏమిటో నాకు తెలియడం కూడా సామాన్యమైన విషయం కాదు. సో మానసిక ప్రసన్నత, ఆత్మానందము, విషయ భోగం కాదు. ఇంద్రియమునకు విషయంతో అంటే భోగ్య వస్తువుతోటి సంపర్కం ఏర్పడినప్పుడు కలిగే ఉల్లాసము కాదు, అది కాదు మనం నిజంగా కోరేది. అదే కోరుతున్నామని మనిషి భ్రమపడుతూ ఉండటం మాత్రం సమాజంలో మీకు చాలా అధికంగా కనపడుతుంది. కానీ వాస్తవంలో మనిషి కోరేది ఏమిటంటే మానసిక ప్రసన్నత, ద పీస్ అండ్ క్వైట్యూడ్ ఆఫ్ ది మైండ్, అది మనిషి కోరుతూ ఉంటాడు. రెండవది దట్ ఇన్నర్ హ్యాపీనెస్, ఆ అంతరంగమునందలి ఆనందానుభూతి. మూడవది మోక్షము. మోక్షము అంటే చూడండి, లోకంలో ఎలా ప్రతిపాదన చేస్తారంటే మోక్షము అనే పురుషార్థం ఒకటి ఉందని, అదేదో అంతరిక్షంలో మన ఎవళ్ళకి అందనంత దూరంలో ఏదో ఉందని దాని చుట్టూ ఒక పెద్ద వర్ణనని చేర్చి అలా చెప్పేప్పటికీ ఏమనిపిస్తుందంటే ఈ మోక్షం అనేది కేవలము హిమాలయాల్లో గడ్డాలు పెంచుకుని వందలాది సంవత్సరాలు తపస్సులు చేస్తూ ఉండేటువంటి యోగీశ్వరులు, సర్వసంగ పరిచయాలు ఎవరో ఉంటారు, అది వాళ్ళకి సంబంధించిన సమాచారం తప్పిస్తే దాంతో మనకేమీ సంబంధం లేదు అనేటువంటి ఒక భ్రాంతిలో మానవులు జీవిస్తూ ఉంటారు. అసలు ముందు ఆ భ్రాంతి నుంచి బయటపడాలి. ప్రతి మానవుడు తనకి తెలుసో తెలియకో అంతరంగంలో, చాలా లోతైన అంతరంగంలో కోరుకునేటువంటిది మోక్షమే. మోక్ష శబ్దానికి అర్థం ఏమిటంటే ఫ్రీడమ్ అని అర్థం. మనిషి కోరేది ఫ్రీడమ్. ఇప్పుడు మీరు రైల్వేలో ప్రయాణం చేయదలుచుకున్నప్పుడు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఎందుకు రిజర్వేషన్ చేసుకోవటం? ఈ మధ్యకాలంలో రైలు పెద్ద రష్ లేదండి, అప్పటికప్పుడు వెళ్ళినా దొరుకుతుంది అని ఎవడో అన్నా కూడా ఆ పోలండి దొరికితే దొరకచ్చు, అయినా కూడా ఎందుకైనా మంచిది రిజర్వేషన్ చేసుకుంటాను అని చేసుకుంటారు. ఎందుకో తెలుసునండి, రిజర్వేషన్ చేసుకుని ఆ టికెట్ చూసి జేబులో పెట్టుకున్నప్పుడు యు ఫీల్, యు డిస్కవర్ ఎ ఫ్రీడమ్. మీ హృదయంలో మీకు ఒక ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. తర్వాత రిజర్వేషన్ అయ్యి టికెట్ జేబులో ఉండగా ప్లాట్ఫారం మీదకి వెళ్ళిన సందర్భానికి, రిజర్వేషన్ లేకుండా జనరల్ టికెట్ కొనుక్కుని ప్లాట్ఫామ్ మీద రైలు రావడానికి వెయిట్ చేస్తూ ఉన్న సందర్భానికి చాలా తేడా ఉంది. రిజర్వేషన్ లేకుండా వెయిట్ చేస్తున్నవాడు ఒక టెన్షన్లో ఉంటాడు, సీటు దొరుకుతుందో దొరకదో, రష్ ఉంటుందేమోరా, దేవుడా ఎలాగో ఈ ప్రయాణం అని టెన్షన్లో ఉంటాడు. రిజర్వేషన్ అయిన వాడు ఒక పూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తాడు, ఫ్రీడమ్. మనిషి తెలుసో తెలియకో వాస్తవంగా కోరేటువంటిది ఫ్రీడమ్, దాని పేరే మోక్షము. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రీడమ్, మోక్షము లేకపోతే విముక్తి, తర్వాత ఆత్మానందము, మానసిక ప్రసన్నత, ఈ మూడు పదాలు నేను చెప్పాను. ఈ మూడు వేర్వేరు మూడు అంశాలు కావు, ఈ మూడు ఒక్కటియే, ఈ మూడు సమానార్థకములైన పదాలు. ఇప్పుడు చెప్పండి, మోక్షమును కోరని మానవుడు ఎవడైనా ఉంటాడండి? సర్వ మానవులు కూడా వాస్తవంగా కోరేది మోక్షాన్నే. ఈ మోక్షము ఎందుకు మనకి అంత అందుబాటులో లేని సంగతి అయిపోతుందంటే, కారణం ఏంటంటే ఈ సంసారం ఏదైతే కలదో, సంసారము అనగానేమి, ధర్మార్థ కామముల ప్రవాహంలో జీవితాన్నంతని గడుపుతూ ఉండడము, దాని పేరే సంసారం. ధనాన్ని సంపాదిస్తూ ఉంటాము. మనిషి ఏం చేస్తాడంటే, సపోజ్ మనిషి యొక్క కాలము ఒక గంట సమయం ఉందనుకోండి, దాంట్లో 50 నిమిషాల సమయాన్ని ధనాన్ని ప్రోగేయటంలో ఖర్చు పెడతాడు. 8 నిమిషాల సమయాన్ని, 8 నిమిషాలు 9 నిమిషాల సమయాన్ని ఆ ధనాన్ని వినియోగించి భోగాలను అనుభవించడంలో ఖర్చు పెడతాడు. ఇంకా 1 నిమిషం సమయాన్ని రాబోయే జన్మలో పుణ్యాన్ని సంపాదించడం కోసం ఖర్చు పెడతాడు, ఏదో పుష్కర స్నానం అని, దేవాలయ దర్శనం అని. ఇలా గంట మానవ జీవితాన్ని ఈ విధంగా విశ్లేషించవచ్చు. కాబట్టి ధర్మార్థ కామముల ప్రవాహమునకే జీవితము అని పేరు. నేను ధర్మాన్ని కూడా కల్పేశానండి, ధర్మాన్ని పక్కన పెట్టలేదు, దాంతో సహానే సంసారం. ధర్మాన్ని పక్కన పెట్టి సంసారం అనుకున్నారు. మేము వేదాంతులం, మేము ధర్మాన్ని కూడా దాంతో గుచ్చేసి సంసారం అని పేరు పెడతాం. కాబట్టి ధర్మార్థ కామముల ప్రవాహంలో మనం బందీలమై
ఆ బంధ ఫ్రీడమ్ లేని వాళ్ళమై ఆ స్వాతంత్ర్యాన్ని కనుక్కోలేక దాంట్లో మనము ఆ స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఫ్రీడమ్ కోసం మనం. కాబట్టి ప్రతి మానవుడు కూడా ముముక్షువే, మానసిక ప్రసన్నత, ఆత్మానందము, పూర్ణ స్వాతంత్ర్యము. స్వాతంత్ర్యము అని నేను అన్నప్పుడు పొలిటికల్ ఫ్రీడమ్, మనందరికీ ఓటు హక్కు ఉన్నది, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. మనందరికీ ఫిజికల్ ఫ్రీడమ్ ఉన్నది. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు హైదరాబాద్ వెళ్ళాలనిపించింది అనుకోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని రైలు ఎక్కేసి వెళ్ళిపోతారు. హైదరాబాద్ కాకుండా బెంగళూరు వెళ్ళాలనిపించింది అనుకోండి, వాట్ ఏ బిగ్ డీల్, ఇంకో టికెట్ కొనుక్కుని బెంగళూరు వెళ్ళిపోతారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి దాన్ని ఫిజికల్ ఫ్రీడమ్ అంటారు. అందరికీ అలా ఉండదు, చైనాలో అలా ఉండదు. మీరు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే పర్మిట్ అప్లై చేయాలి. పూర్వం పంచదారికి పర్మిట్లు ఉండేవి, ఇప్పుడు పంచదార కావాలంటే ఏది ఫ్రీడమ్ అంటే అలాగే ఉంటుంది మరి. సో ఇప్పుడు పంచదార కావాలనుకోండి, నేను చిన్నప్పుడు ఎరుగుదాను పంచదార కోసం క్యూలో నిలబడి వాళ్ళమండి, ఆ పర్మిట్ కాగితం పట్టుకుని. వాడు ఎవరి దగ్గర చేతులు నలుపుకుంటూ నిలబడాల్సి వచ్చేది పంచదార కోసం. దీనికి సోషలిజం అని పేరు. సో ఈనాడు ఫ్రీడమ్ ఉంది, వీ లవ్ దట్ ఫ్రీడమ్. ఎందుకని పంచదార కావాలంటే వెళ్ళి మార్కెట్లో కల్లా మంచి అందమైన మంచి విలువైనటువంటి పంచదార, నాణ్యమైన పంచదార కొనుక్కు తెచ్చుకుంటాం. దీనికోసం రేషన్ కార్డు అక్కర్లేదు. పంచదార కావాలంటే రేషన్ కార్డు అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బాండేజ్. ఆ ఫ్రీడమ్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. కనుక ఆ ఫ్రీడమ్ని జీవితంలో ఆవిష్కరించుకునేందుకు ప్రతి మానవుడు కూడా తహతహలాడుతూ ఉంటాడు. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మౌలికమైన ప్రతిపాదన ఏంటంటే బంధమేమి, విముక్తి ఏమి. బంధమోక్షాలకు సంబంధించిన శాస్త్రం కదండి వేదాంత శాస్త్రం అంటే. 13వ అధ్యాయంలో ఈ అంశాన్ని శ్రీకృష్ణుడు ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఇది ఆ బంధమోక్షముల వ్యవస్థకి సంబంధించి చాలా ప్రధానమైన శ్లోకం. దాంట్లో ఆయన అంటాడు, పురుష ప్రకృతి